పెద్దపల్లి జిల్లా రామగుండం రీజనల్ ఓసీపీ 5లో పనిచేస్తున్న కాంట్రాక్టు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. చాలీ చాలని వేతనాలు చెల్లిస్తూ శ్రమదోపిడికి గురిచేస్తున్నారని ఆరోపించారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కాంట్రాక్టర్ను డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అరకొర సౌకర్యాలతో విధులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రమాదాలు జరిగినా పట్టించుకునేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల పెంపు కోసం పలుమార్లు సంబంధిత అధికారులను కలిసినా ప్రయోజనం లేదన్నారు. సింగరేణి సంస్థ నుండి కాంట్రాక్టు డ్రైవర్ల పేరిట ఒక్కొక్కరిపై 10,000 రూపాయలకు పైగా అదనంగా లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. సింగరేణి యాజమాన్యం చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి కోరారు. రివర్స్గా మేము సమ్మెకు రావడం జరిగింది. కారణము మాకు జీతాలు పెరగాలని చెప్పేసి ఉద్దేశంతో మేము సమ్మె చేయడం జరుగుతుంది. మాకు 8 అవర్స్కు వచ్చేసి 22,000 రూపాయలు పేమెంట్ ఓనర్స్ స్లిప్ పెడుతున్నారు. మాకు జీతం వచ్చేసి 12,000 రూపాయలు మాత్రమే మాకు చెల్లిస్తున్నారు. ఓసీ 5కి సంబంధించిన మరి డ్రైవర్లు ఏదైతే బొలోరో క్యాంపర్ నడుపుతున్నటువంటి కాంట్రాక్టు వెహికల్స్ సంబంధించినటువంటి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో మరి నిన్న నుండి కూడా సమ్మె చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు పూర్తిగా వాళ్ళకి మద్దతు తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి కార్మికులందరినీ కూడా పూర్తి మద్దతు మా నుండి ఉంటుంది. ఎప్పుడైనా మరి ఏ అవసరం ఉన్నా కూడా మరి మేము ఎన్నంటే ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా వీళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ షెడ్యూల్ ప్రకారం వీళ్ళకి ఇచ్చేటువంటి శాలరీస్ నిప్పించాలని చెప్పి మరి డ్రైవర్ ఓనర్స్ తోటి సమన్వయం చేసి డ్రైవర్లందరికీ కూడా న్యాయం చేయాలనేటువంటి విషయాన్ని మరి ఈరోజు జిఎం గారితో మాట్లాడతాను. ఒకరోజు ఒకవేళ కానీ ఎడల మరి కంపల్సరీగా డైరెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి మీరు చేస్తున్నటువంటి ఉద్యమానికి పోరాటానికి మీరు చేస్తున్నది న్యాయమైన పోరాటం కాబట్టి తప్పకుండా మా మద్దతు ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను.